శుభోదయం పిల్లలు. ఇంతకు ముందు మనము మన క్లాస్ లో ఏం నేర్చుకున్నాము? ఆ గుణింతాలు నేర్చుకున్నాము. గుణింతాలని ఏ అక్షరం నేర్చుకున్నాము? కానుంది బండిల వరకున్న గుణింతాలని నేర్చుకున్నాము. ఆ తర్వాతకి నిన్న ఏం నేర్చుకున్నాము? కఠినమైన అక్షరాలతో వచ్చేటువంటి గుణింతాలు. ప ఘ జ అర్థమైందా? ఇలాంటి కఠినమైన అక్షరాలతో వచ్చేటువంటి గుణింతాలని నేర్చుకున్నాము. ఈ రోజు ఏం నేర్చుకుందామనంటే, ఇక్కడ చూడండి, ఒత్తులు. ఒత్తులు అంటే అందరికీ తెలుసు కదా, ఆ కళ్ళులకి ఒత్తులు ఉంటాయి. అమ్మ, ఈ అచ్చులకి ఏముంటాయి? వెరీ గుడ్, అచ్చులకి గుర్తులుంటాయి. అచ్చులకి గుర్తులు ఏమిటి ఉంటాయి? తలకట్టు, దీర్ఘ, గుడి, గుడిదీర్ఘం. అవునా? వీటిని అచ్చులకి గుర్తులు అని అన్నాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, మరి ఇప్పుడు మనకు అచ్చులతో గుర్తులు రాస్తే అల్లులతో ఏం రాయాలి? అల్లులతో మనకు గుణింతాలు రాస్తాము. అలాగే ఒత్తులు రాస్తాం. అవునా? ఇక్కడ హల్లులతో హల్లు అంటే ఏంటి? కానుండి బండిల వరకు అక్షరాలు. ఈ కానుండి బండిల వరకు హల్లులతో మనము గుణింతాలని రాస్తాము. కాబట్టిస్తే కాగుడిస్తే కాగుల దీర్ఘమిస్తే అలాగా మనం కా అనే అక్షరం నుంచి బండిల అనే అక్షరం వరకు గుణింతాలని రాస్తాము. ఇంకేం రాస్తాము మనము మనులతో అంటే ఒత్తులని రాస్తాము. ఆ ఒత్తులు ఎలా రాయాలో ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. హల్లులతో ఒత్తులు చూడండి. ఆ ఇది ఏం ఒత్తు? Thank you.
పొమిస్తేము గాలి పొమిస్తే గు మళ్ళీ గుకి గా వచ్చిస్తే ముగ్గు ఇలాంటి ఇంకా చాలా పదాలు ఉన్నాయి సిగ్గు రగ్గు బుగ్గ మొగ్గ అలాంటి చాలా పదాలు మనకి ఆ తర్వాత చూడండి గా ఒత్తు ఒత్తు గా ఒత్తు అంటే ఆ యొక్క ఒత్తుకి అక్షరాలకు వచ్చే ఒత్తుకి పైన తలకట్టు ఉండదు ఇక్కడ ఒత్తు కా ఒత్తుకి ఒత్తు కా ఒత్తుకు అలానే ఉంటుంది ఇయ్యాకి ఇయ్యా ఒత్తు ఉంటుంది అంటే మనము మనము ఇయ్యాకి గుణితం రాసామా ఇంతకు ముందు గుణితాలలో రాయలేదు ఇయ్యాకి గుణితము ఉండదు కానీ ఏముంటుంది ఇయ్యాకి ఒత్తు ఉంటుంది అర్థమైందా ఈ ఇయ్యాకి మనము గుణితం రాయలేదు అంటే ఈ ఇయ్యాకి గుణితం లేదు కానీ ఇక్కడ ఏముంది ఒత్తు ఉన్నది చావత్తు చూడండి ఇలా పైకి రాయాలి చాకి చావత్తిస్తే చా కాకి కావత్తిస్తే ఖ కాకి కావత్తిస్తే ఖ అంటే ఒత్తి కట్టి చదవాలి ఘాకి కావత్తిస్తే ఘ ఘాకి కావత్తిస్తే ఘ ఇయ్యాకి కావత్తిస్తే ఇయ్యా చాకి చావత్తిస్తే చ అచ్చు గచ్చు చిచ్చు అలాగే ఇక్కడ ఉదాహరణ చూడండి చాకు ఇస్తే చి చాకి పొమ్మిస్తే చు అనుంది మరి ఈ పదాన్ని మనం ఎలా చదువుతాము చిచ్చు అని చదువుతాము చిచ్చు అంటే ఆ పదంలో అర్థం ఉందా లేదు కాబట్టి మరి ఈ పదానికి అర్థం రావాలంటే మనం ఏం చేయాలి చాకి పొమ్మిస్తే చూపి చావత్తు పెట్టాలి చిచ్చు అర్థమవుతుందా అంటే మనకు రాసే పదాలకి అర్థవంతంగా ఉండాలి అంటే మనము కొన్ని చోట్ల ఒత్తులను చేర్చాల్సి వస్తుంది అర్థమవుతుందా ఇప్పుడు మనము కొన్ని పదాలకి చేర్పించాను కదా ఉదాహరణకి చిచ్చు అని రాశాను ఇలాంటి పదానికి అర్థం ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఇక్కడ ఒత్తుని పెట్టాలి చాపం చేర్చికి చాకి పొమ్మిస్తే చూకి చావొత్తిస్తే చూ అందరికి అర్థమవుతుంది కదా వెరీ గుడ్ అలాగా చూడండి ఒత్తులని జాగ్రత్తగా చదవండి ఒత్తు చాకి చావొత్తిచ్చామనుకోండి ఏమవుతుంది చాకి చావు ఆ తర్వాత జాకి జావొత్తు ఏముంటుంది ఒత్తు ఉంటుంది అంటే మనము గాకి ఎలాగైతే రాసామో అలాగే జాకి కూడా ఒత్తు రాయాలి జాకి చావొత్తిస్తే జాకి చావొత్తిస్తే ఇనికి కూడా ఒత్తు ఉంటుంది తర్వాతకి తాకి తావత్తిస్తే తా ఒత్తు తాకి తావత్తిస్తే తా ఇవి అందరికి కూడా ఈ ఒత్తులు అందరికి వచ్చు కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం కోసం నేను ఒత్తుల్ని చెప్తున్నాను మీరు ఈ రోజు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా తెలుగు టెక్స్ట్ బుక్ తీసుకోండి రెండవ తరగతికి సంబంధించిందైనా మీ దగ్గర ఉన్న తెలుగు టెక్స్ట్ బుక్ ఉంటే అందులో ఒత్తున్న చాలా పదాలు ఉన్నాయి వాటిని రౌండ్ అప్ చేసి అక్కడ ఏ ఒత్తు వచ్చింది అక్షరానికి ఏ ఒత్తు వచ్చింది అనేది పదాలని గుర్తించండి ఇక తాకి తా ఒత్తిస్తే తా ఒత్తు తాకి తా ఒత్తిస్తే దాకి దా
what is the da? Otto da ji, da what is the da? Mere varu kuda ee ottulanni ippudu notes lo raaskovalsina avasaram ledu. Ardham avutunda nenu meeku ee ottulu aaru gunita aksharalu, gunitalu, inka gunitalato vachetandi konni padalu avanni kuda nenu ottulato saha meeku raasi notes pampistanu. Ardham avutunda meeku em cheyalante mundu ikkada ee aksharam raasanu aa aksharam ikkada ee ottu ela raasanu అక్షరాలు ఎలా చదవాలి అనేది మీరు బోర్డు మీద చూస్తూ జాగ్రత్తగా పంపించండి. దాకి దాలో చూస్తే ద, అనాకి నా వస్తే నా, మరి తాకి తా వస్తే తా, అత్త అంటాము అవునా, లడ్డు అంటాము. ఇక్కడ దాలో చూడండి లారాసి దాకి పంపిస్తే లడు అవుతుంది అవునా. ఇక్కడ ఏ అక్షరం ఉంది నాన్న? లానే అక్షరం ఉంది. ఇక్కడ ఏ అక్షరం ఉంది? దాకి పంపిస్తే డు అనే అక్షరం ఉంది. లా డు కలిపితే ఏమవుతుంది? అయితే లడు అనే పదంలో అర్థం ఉందా? లేదు. కానీ అక్కడ డాలోకి పెట్టామనుకోండి ఏమవుతుంది? లడ్డు అవుతుంది. ఇలాగా మనము కొన్ని కొన్ని పదాలకి అర్థం రావడానికి మనము ఒత్తులని ఉపయోగిస్తామన్నమాట. వస్తే ఇక్కడ చూడండి మనమందరం కావచ్చు ఇలా రాస్తామా? ఇక్కడ అన్నిటికీ అలానే ఉంటుంది. కానీ కొన్ని కొన్ని వస్తువులు ఇక్కడ కావచ్చు కావచ్చు, ఇక్కడ తావచ్చు కావచ్చు, తర్వాత కొన్ని ఒత్తులు వస్తాయి, అవి అక్షరాల లాగా ఉండవు, అవి వేరేగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి తెలిసినవి. దా అంటే దా ఒత్తు దానే ఉంటుంది, ఒత్తు దాకి దా ఒత్తు, ఒత్తు దానే ఉంటుంది, అలాంటి ఒత్తు అలానే ఉంటుంది. వీటన్నింటికన్నా ఏ ఒత్తుడైతే వేరేగా ఉన్నాయో, అక్షరానికి వేరేగా ఉన్నాయో, ఈ ఒత్తులను మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఒత్తు తా ఒత్తుకి చూడండి, ఒత్తు తా ఒత్తు అలానే ఉంటుంది. దా ఒత్తుకి దా ఒత్తు అలానే ఉంటుంది. చూడండి తా ఒత్తు ఒక్కటి వేరేగా ఉంది. మళ్ళీ ఒత్తు తా ఒత్తుకి తా ఒత్తిస్తే థ, దాకి దా వస్తే ద. చూడండి దా ఒత్తుకి ఏమవుతుంది? ఒత్తు అని ఉందనుకోండి, రా కొమ్మిస్తే రు, దాకి కొమ్మిస్తే దు, ఏమవుతుంది? రుదు అవుతుంది అవునా? రుదు అవుతుంది. అదే మనము ఇక్కడ దా ఒత్తు పెట్టామనుకోండి, రుదు అనే పదానికి అర్థం ఉందా? లేదు. మనము అక్కడ దా ఒత్తు పెట్టామనుకోండి ఏమవుతుంది? రుద్దు అవునా? తర్వాతకి రాకి కొమ్ము తీసేసామనుకోండి ఏమవుతుంది? రద్దు. రద్దు అంటే తెలుసుగా, ఆ క్యాన్సిల్ చేయడం, రద్దు. తర్వాతకి ఆ పెట్టామనుకోండి ఇక్కడ అద్దు. అంటే మనకి కొన్ని కొన్ని చోట్ల మనము ఒత్తులని వేటికి ఉపయోగిస్తాము, ఆ పదాలు అర్థవంతంగా ఉండడానికి ఒత్తులని ఉపయోగిస్తాము. తర్వాత చూడండి ఒత్తు దా ఒత్తు ఎలా ఉంటుందో చూడండి. ఒత్తు దా ఒత్తు చూడండి ఎలా ఉందో. నా ఒత్తు మళ్ళీ వేరేగా ఉంటుంది అవునా? నా ఒత్తుతో మనకి ఏమేమి పదాలు వస్తాయి గుర్తుందా నాకు? వెన్న, అన్న అవునా? వెన్న, వెనా.
Kalau
అక్షరానికి ఒక్క అక్షరానికి మాత్రమే ఒత్తు ఉండదు. ఈ ఒక్క అక్షరానికి మాత్రమే ఒత్తు ఉండదు. కానీ కాంతి బండిలో వరకు ఉండే ప్రతి ఒక్క అక్షరానికి కూడా ఒత్తు ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూడండి, క ఖ గ ఖ జ ఇయా చాకు చాకు తీస్తే చ, చాకు చాకు తీస్తే చ, చాకు చాకు తీస్తే జ. ఇలాగా మీరు కొన్ని కొన్ని చిన్న చిన్న పదాలు మీకు టెక్స్ట్ బుక్ లో గమనించండి. ఆ తర్వాతకి ఆ పదాలలో మీరు ఏం చేస్తారంటే, ఆ మీ దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ లో ఆ పదాలని గుండ్రం చూపి వాటిని ఎలా చదవాలో ఈరోజు ప్రాక్టీస్ చేయండి. ఇక ఈ వస్తువులు మీరు రాసుకోకపోయినా కూడా హోమ్ షీట్ ఉన్నంత వరకు ఒకసారి రిఫరెన్స్ వీడియో పెడుతున్నాం కదా. ఇంకా ఎవరికైనా కొంచెం సమయం తక్కువగా ఉన్నది కాబట్టి కొంచెం మాస్గా చెప్పాను, ఒకసారి మళ్ళీ ఒకసారి మీకు ఏదైనా ఉంటే రిఫరెన్స్ వీడియోలో చూసి జాగ్రత్తగా వస్తుందని నేర్చుకోండి. మేము ఇచ్చిన హోమ్ షీట్ కూడా మీరు వీలైనంత వరకు సొంతంగా చేసి పంపించండి. మళ్ళీ క్లాస్ లో కలుసుకుందాము. ఓకే, థ్యాంక్ యూ.